మల్లె చెట్టు మీద చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు కామెంట్స్ రూపంలో. పాట్ సైజ్ ఎంత ఉండాలి, అలాగే మట్టి ఎలాంటి మట్టి తీసుకోవాలి, మేము ఎన్నిసార్లు ఈ మల్లె మొక్క పెట్టినా కూడా మాకు పూలు రావటం లేదు, చెట్లు ఉన్నా సరే అలాగే పూలు రావట్లేదు, అలాగే ఒక సీజన్లో పూలు వచ్చి ఇంకా ఆగిపోతున్నాయి, ఎప్పుడు పూలు రావాలి అంటే ఏం చేయాలి, ఇలా వీడియోలోనే నేను ఈ డౌట్స్ అన్నిటికీ కూడా సమాధానం చెప్తాను. ఇది గులాబీ పువ్వు లాంటి మల్లెపువ్వు అన్నమాట, చాలా పెద్ద సైజులో వస్తుంది. నేను ఒక వీడియోలో కూడా చూపించాను, చాలా మొగ్గలు వచ్చాయి, అవన్నీ అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి. అందుకనే ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నీ కూడా నేను చక్కగా క్లారిఫై చేసేస్తా. అయితే ఈ వీడియోలో కొన్ని టిప్స్ కూడా చెప్తాను. ఫిబ్రవరి నుంచి జూలై ఆగస్ట్ వరకు 6 నెలల పాటు మనం కంటిన్యూషన్గా మల్లెపూలని తీసుకోవచ్చు. అది ఏం చేస్తే మనకి పూలు వస్తాయి అన్నది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఒక సీజన్ అవ్వగానే పూలు అయిపోతాయి, కోసేసుకుంటాము, మళ్ళీ పూలు వస్తూ ఉంటాయి, మళ్ళీ మొగ్గలు వస్తూ ఉంటాయి, మళ్ళీ పూలు తీసేసుకుంటాము, మళ్ళీ మొగ్గలు వస్తూ ఉంటాయి, ఇలా ఒక సైకిల్ లాగా నడుస్తూ ఉంటుందన్నమాట. ఇది ఎండ్ అనేది ఉండదు. సేండి తెలుగు గార్డెన్కి స్వాగతం. ముందుగా పాట్ సైజ్ చూద్దామండి. మల్లె చెట్టుకు అయితే మాత్రం ఎక్కువగా రూటింగ్ ఉంటుంది కాబట్టి పెద్ద కుండీని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి, చిన్న కుండీలో మాత్రం మల్లె మొక్క పెట్టకూడదు. 15x15 కానీ 16x16 కానీ సైజ్ పాట్ తీసుకోవాలి, ఇంకా అంతకన్నా పెద్ద సైజ్ పాట్ తీసుకున్నా పర్వాలేదు. అలాగే మట్టి మిశ్రమానికి వస్తే 50% ఎరువు తీసుకోవాలి, 50% ఏమో మట్టి తీసుకోవాలి. మట్టి ఏ మట్టి అయినా పర్వాలేదండి, ఎరువు అయితే అదే ఎరువు అనుకోండి. పశువుల ఎరువు అయితే 50% తీసుకోండి, అదే గొర్రెల ఎరువు అయితే 30% తీసుకోండి. అని అయిపోయాక కొమ్మలు తీసి కట్ చేయాలా లేకపోతే ఆకులు తీసేస్తే సరిపోతుందా అని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. కొమ్మలు తీసారనుకోండి, ఇంత సమ్మర్లో అయితే కొమ్మల్ని టచ్ చేయకూడదు, ఆకుల్ని మాత్రమే తీయాలి. మీరు కొమ్మల్ని కూడా కట్ చేసేసారనుకోండి మొక్క డ్యామేజ్ అయిపోతుంది, కాబట్టి ఆకుల్ని మాత్రమే దూసేసేయండి. ఈసారి కూడా ఆకుల్ని తీసేసుకోవడం, సీజన్ అయిపోయాక పూలు అయిపోయాక ఎరువుల్ని వేసుకోవడం అంతేగాని కొమ్మల్ని మాత్రం కట్ చేయకూడదు, ఒక సీజన్లో మాత్రమే కొమ్మల్ని కట్ చేయాలి. మీకు పూలు అయిపోతే అంటే జూలై నుంచి ఆగస్ట్ వరకు మీకు పూలు అయిపోయినప్పుడల్లా ఇలాగే ఆకుల్ని తీసేయటం, ఎరువు ఇవ్వటం, నీళ్ళు ఇవ్వటం, ఇంతే ఇలా చేస్తూ ఉండండి. కొమ్మల్ని మాత్రం కట్ చేయకండి. ఒకకి అప్పుడే 2 సార్లు నాకు కాపు వచ్చేసింది, అయిపోయింది, ఆకులు తీసేస్తాను, మళ్ళీ ఎరువు ఇస్తాను, మళ్ళీ ఇలా మొగ్గలు వచ్చేస్తాయన్నమాట. మీరు ఆకులన్నింటినీ తీసేశాక పైన ఒక 1 or 2 లేయర్స్ మట్టి ఉంది కదా, ఈ మట్టిని మొత్తాన్ని కూడా తీసేసేయాలి. మీకు మట్టి తక్కువగా ఉంటే 2 లేయర్స్ తీసేయండి, మట్టి ఎక్కువగా ఉంటే 1 లేయర్ మాత్రమే రిమూవ్ చేసేసేయండి మట్టిని. ఇలా ఎట్వామ్స్ చూసారా ఎలా ఉన్నాయో, మనం ఇలా మట్టిని మొత్తం కూడా పై లేయర్ అంతా కూడా గుల్లగా చేసేసుకోవాలి. ఇలా పైన ఉన్న ఒక లేయర్ మట్టిని మాత్రం తొలగించేసేయాలన్నమాట. ఇంకా ఫెర్టిలైజర్ విషయానికి వస్తే 2 అరటిపళ్ళు కొంచెంగా ఆవపిండి కలిపి మనం ఈ మొక్కకి ఇస్తాము. అది ఎలా చేయాలో చూద్దాం పదండి. ఇలా బాగా మాకిన 2 అరటిపళ్ళను తీసుకోవాలి ఆవపిండి. మనం ఇంట్లోదైనా తీసుకోవచ్చు, లేకపోతే బయట నుంచి కొనుక్కొచ్చిందైనా కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఆవపిండి మాగిన అరటిపండ్లని మనం ఇలా ఒక దాంట్లో మెత్తగా పిసికేసుకోవాలి. చాలా మెత్తగా అంటే మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఒక మొక్కకి ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి 2 అరటిపళ్ళని తీసుకుంటున్నాను. అదే మీకు ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఎంత అరటిపండ్లు తీసుకోవాలి అనేది మీరు ఒకసారి చూసుకోండి. ఇంకా ఈ అరటిపండ్లతో పాటు 1 స్పూను ఆవపిండిని కూడా ఇందులో కలిపేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా రెండింటిని కూడా కలిపేసుకోవాలి. ఇలా మట్టిని పెకలించుకున్నాక ఇలా కొంచెం పక్కకి తీసుకోండి. మీకు మట్టి ఎక్కువ ఉంటే, నాకు ఇక్కడ ఎర్త్వర్మ్స్ ఉన్నాయి నేను అందుకని వాటిని డిస్టర్బ్ చేయదలుచుకోవట్లేదు, ఇలా పక్కకి తీసేసి ఇక్కడ మనం తీసుకున్న ఎరువు ఉంది చూసారా, అది మొత్తాన్ని ఇలా వేసేసి, ఇది వేశాక పసుపుల ఎరువు అండి, నేను పసుపుల ఎరువునే వాడతాను, దీన్ని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకుని మట్టిని కప్పేసేయడమే, దీనిపైన మట్టిని ఇలా కప్పేసుకోవాలి. ఈ పసుపులో ఎరువు వేయటం వలన మొక్క గ్రీన్గా ఉంటుంది, చక్క బుషీగా కూడా పెరుగుతుంది, పూలు కూడా చక్కగా ఇస్తుంది. అందుకని నేను ఈ మొక్కకి పసుపుల ఎరువుని కూడా యాడ్ చేస్తాను. ఫెర్టిలైజర్ అంతా వేసేసాక ఒక లేయర్ మట్టితో ఇలా కప్పేసేయాలి.
కాఫీ పొడి అండి. ఈ కాఫీ పొడి మన పూలు పూసే మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. 1 లీటర్ వాటర్లో 1 ప్యాకెట్ని వేసేసుకోవాలి. ఇలా కాఫీ పొడిని వేసేసుకుని కాఫీ పొడి కలిసేదాకా కలుపుకోవాలి. ఇది పూల మొక్కలు స్టిక్స్ ఆయిల్ని ఇష్టపడతాయన్నమాట, అందుకని కాఫీ పొడి పూల మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. ఇది బాగా ఇలా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇది వేయటం వలన, కాఫీ పొడి వేయటం వలన పూలు మొగ్గలు పెద్ద సైజులో రావడం, మంచి కలర్ఫుల్గా రావడం, మంచి సువాసనతో ఉండటం జరుగుతుందన్నమాట. అందుకని నేను ఈ కాఫీ పొడిని యూజ్ చేస్తున్నాను. ఇలా కలిపేసుకున్నాక మనం ఇందాక ఫెర్టిలైజర్ ఇచ్చాం కదా, ఇలా మొక్క మొత్తం కూడా పోసేసుకోవాలి. ఇలా మనం ఫెర్టిలైజర్ ఇచ్చాక రిజల్ట్ చూడండి, చెట్టు అంతా కూడా పూలు వచ్చేస్తాయి, ఇలా చక్కగా ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఇలా ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు పూలు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఫిబ్రవరి నుంచి మీరు కూడా చక్కగా మీ మొక్కకి ఇలా ప్రిపేర్ చేసి ఈ ఫెర్టిలైజర్ని ఇవ్వచ్చు. ఇలా నా చెట్టుకి ఎంత బాగా మొగ్గలు వచ్చాయో, ఇవన్నీ కూడా నేను ఈ సంవత్సరం పెట్టినవినండి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయినవి కాదన్నమాట. ఈ చెట్లు ఎంత బాగా పెరిగాయి, పూలు కూడా అంతే బాగా వస్తున్నాయి, మీరే చూడండి. ఓకే, అన్ని డౌట్లు క్లియర్ అయ్యాయనే అనుకుంటున్నాను. మల్లె చెట్లు ఎప్పుడైనా వర్షాకాలంలోనే నాటుకోవాలి, ఎండాకాలంలో పెట్టుకుంటే మాత్రం వాటి గ్రోత్ మాత్రం బాగుండదు. ఎందుకంటే వర్షాకాలంలో నాటుకున్నారనుకోండి క్లైమేట్ కూల్గా ఉంటుంది కాబట్టి, వింటర్లో అయినా సరే నాటుకోవచ్చు, అప్పుడు మొక్కలు తొందరగా నాటుకుంటాయన్నమాట. అవి మొక్కలు పెద్దగా పెరిగేదానికి చక్కగా మంచిగా నాటుకుని వాటి రూటింగ్ అంతా కూడా సెట్ అవుతుంది, అప్పుడు మనకి సీజన్లో మంచిగా ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఇలా గుండు మల్లి, మైసూర్ మల్లి, గులాబీ పువ్వులాగా ఉండే మల్లి, రకరకాల మొక్కలు ఉన్నాయండి. కానీ నేను ఎప్పుడు కూడా పువ్వులు రావడానికి నేను ఇదే పాటిస్తాను అన్నమాట, అందుకని మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మొగ్గలు రావట్లేదు, మొక్క గుబురుగా పెరగట్లేదు, మేము ఎన్నో రోజులైంది పెట్టి కానీ మాకు ఫ్లవరింగ్ రావట్లేదు అంటున్నారు కదా, మీరు కూడా సక్సెస్ అవుతారు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొక ఇద్దరికి షేర్ అవుతుంది మీ లైక్ వల్ల. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, హ్యాపీ గార్డెనింగ్.